Rangana, Paul did you find that? I am not sure. Katma. ఒకసారి నీతో మాట్లాడాలి అలా చెరువు గట్టు దగ్గర రాగలవా నేను వచ్చింది నీ సంతోషాన్ని పాడు చేయడానికి కాదు నా సందేహాన్ని తీర్చుకోవడానికి నిన్ను పవిత్ర పవిత్ర ఎవరీనా మాది పక్కూరేనండి నేను ఒక పావురైన ప్రేమగా పెంచాను పని మీద పట్టణం వెళ్ళొచ్చేసరికి అది నా గూడొదులు పెట్టి వెళ్ళిపోయింది దాన్ని వెతుక్కుంటూ వెళ్తుంటే దాని గొంతు వినపడి ఇక్కడ ఉందేమోనని వచ్చాను అబ్బా దాని గొంతు గుర్తుపట్టేంత మచ్చి చేసుకున్నారన్నమాట నాకు పావురాలంటే చాలా ఇష్టం అండి నేను పెంచుతున్నాను అదిగో మా పావురాలు దాంట్లో మీ పావురం ఉందని చూద్దరు కదా రండి రండి ఇవిగో రండి నేను తెచ్చుకున్నవి కొనుక్కున్నవి పెంచుకున్నవి ఇందులో మీ పావురం ఉందని చూడండి ఉందండి ఉంటే అదేదో చెప్పండి వెంటనే ఇచ్చేస్తాను దానికోసం శ్రమపడి ఇంత దూరం వచ్చారంటే అదంటే మీకు ఎంత ఇష్టమో తెలుస్తుంది కానీ దానికి మాత్రం నా మీద ప్రేమ ఇష్టం లేవనిపిస్తుంది అది మీకెలా తెలుసు నిజంగా నేనంటే ఇష్టమే ఉంటే నన్ను చూడగానే సంతోషపడేది బహుశా దానికి ప్రేమ అనురాగం కంటే అంతస్తే ముఖ్యం అనుకుంటాను దాన్ని మీ దగ్గరే ఉండనివ్వండి పోనీ అందులో మీ పవర్ మీద చెప్పండి ఎందుకులేండి విశ్వాసం లేని ఆ పావురం మీద మీకు అయిష్టత ఏర్పడచ్చు దాంతో మీరు దాన్ని సరిగ్గా చూడకపోవచ్చు అది ఎక్కడున్నా సుఖంగా ఉండమే నాకు కావాల్సింది వస్తానండి ఎవరో మంచివాళ్ళ ఉన్నాడు పవిత్ర కాఫీ పట్రా ఎంకన్నపురానికి చెందిన శ్రీ చంద్రయ్య గారి కోడికి కోడిపల్లికి చెందిన శ్రీ ఏలయ్య గారి కోడికి పందెం తొలగబోతున్నాం ప్రతి ఏడాదిలాగే పందెం అయిన తర్వాత కోపంతో కొక్లాట్లు దెబ్బలాట్లు చేసుకోకుండా అందరూ ఇందులో పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నారు ఈరిగే మన ఊరు పరువు తీసే కదరా దిక్కుమాలు కూడి నువ్వుని భలే కోడి పెంచారా ఏమండి చంద్ర గారు ఈ పొద్దు మా ఊళ్ళో భూంచి చెల్లండి ఇంకా బోధనందుకయ్యా నా కోడి గెలిచింది నా కడుపు నిండిపోయింది దేనికైనా సమ ఉజ్జి ఉండాలి ఎరా కుంటోడా నీకు సమ ఉజ్జి కావాలా ఇదిగో ఏమన్నాను కుంటికింటి అన్నా ఉంటే మర్యాద దక్కదు గొప్ప పౌసు వచ్చింది రా ఎరా కుంటోడా కుంటోని కుంటోడనక చంటోడు అంటారంట ఇదిగో మళ్ళీ అదే మాట మాట్లాడుతున్నావు కొంచెం కోపగించు కొంచెం Thank you.
బాగా నీరసంగా ఉంది. నాలుగు రోజులు విశ్రాంతి తీసుకుంటే చాలు. వస్తానండి. లేవు బాబు, పడుకో. బాబు, నువ్వు కాపాడింది నా కొడుకును కాదు, నా ప్రాణానికి ప్రాణాన్ని, నా కంటికి దీపాన్ని, నా కోడలి పసుపు కుంకాన్ని కాపాడావు బాబు. మీరు ఎలా తీర్చుకోవాలో తెలియటం లేదు. పెద్దవారు అంతంత పెద్ద మాటలు మాట్లాడి నన్ను చిన్నపుచ్చకండి. నేను నా ధర్మాన్ని నిర్వర్తించాను అంతే. మీ ధర్మం? అవునండి, నేను ప్రాణంగా ప్రేమించిన పావురాన్ని మీ అబ్బాయి చేరదీసి కాపాడుతున్నాడు. అలాంటి వారిని కాపాడటం నా బాధ్యత. ఆ బాధ్యత నెరవేర్చే అవకాశం కలగటం నా అదృష్టం. నేను వెళ్ళొస్తానండి. పలేవాడివి బాబు, డాక్టర్ గారు నిన్ను విశ్రాంతి తీసుకోమన్నారు. ఒక వారం రోజుల పాటు మా ఇంట్లోనే ఉండి విశ్రాంతి తీసుకో బాబు. అది కాదండి, మీరు నా ప్రాణాలను కాపాడారు. మీరు మా ఇంట్లో ఉంటేనే మాకు అందరికి ఆనందం. నా మాట కాదనకండి. పవిత్ర, పవిత్ర, పాపం నన్ను కాపాడిపోయి తను దెబ్బతిన్నాడు. అతనికి తగ్గేవారు మన ఇంట్లోనే ఉంటాడు. అతనికి ఏం కావాలో కష్ట చూస్తా ఉండు. మేమంతా నీ సొంత మనుషులు అనుకో. మీరంత అభిమానం చూపిస్తుంటే నాకు భయం వేస్తుందండి. భయమా? ఎందుకు? ఎవరైనా నా మీద అంతగా ప్రేమాభిమానాలు చూపిస్తే వాళ్ళకి నేను దూరం అవుతాను. అదేం కుదరదు. మా నాన్న మాట అంటే మాటే. నువ్వు వెళ్తానికి వెళ్ళదు. నన్ను మనసారా ప్రేమించి పెళ్లి చేసుకుంటాన్ని ప్రమాణం చేసిన అమ్మాయి మాట కంటేనా? అంటే నీకు ఇంకా పెళ్లి కాలేదా? ఏ, ఎందుకని? ఇది ఓడిన వాడి వ్యధ, వసి వాడిన వలపు కథ. ఇది ఓడిన వాడి వ్యధ, వసి వాడిన వలపు కథ. ఈ వీడని పీడ కదా, వెంటాడే నీడ కదా, వెంటాడే నీడ కదా. ఇది ఓడిన వాడి వ్యధ,
వసివాడిన వలపు కథ. లోని కూవ జోడు విడిచెనందుకని నీకైనా తెలుసుండాలి జాడ చెప్పవే గాలి. ఏ రంగుల వల్ల చెలిని రమ్మని పిలిచిందో అడగాలి. అల్లి బిల్లి ఆశలెన్నో అల్లుకుని ఇల్లు కట్టుకున్నామే. అందమైన ఊహలెన్నో ముంగిలిని ముగ్గు వేసుకున్నామే. గాలి నడలాగా నువ్వు కొలదోసిపోగా ఆ వెన్నెలంత కారు చీకటాయ. ఇది ఓడిన వాడి వ్యధ వసివాడిన వలపు కథ. ఈ వీడని పీడ కదా వెళ్తాడే నీడ కదా వెళ్తాడే నీడ కదా. మీ నాన్నకి రాను రాను మతిపోతుంది. అదేమిటండి? మరి లేకపోతే ఏంటి? ఆ కుంటాన్ని కాపాడిన కుర్రబెదవని శభాషణ మెచ్చుకుని సాగనంపైక ఇంట్లో పెట్టుకుంటాడేంటి? పైగా వాడు పోతాను మొర్రో అంటుంటే